కేసీఆర్ కా మానవత్వం లేదు. కేసీఆర్ పరి అయిపోయింది. కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా? ఆయన మొనగాడు సొంత బిడ్డరే గెలిపించుకొని మళ్ళీ ఎక్కడ గెలుస్తారా బాబు? నిజామాబాద్ కవిత ఓడిపోయిందా లేదా? ఆ మాట నేను మదియాసి గౌడ్ గారిని అడగాలి. 2 సంవత్సరాల ముదం నిజామాబాద్కు పోయిన ఒక ప్రోగ్రాం మీద నేను చెప్పిన కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎన్ని చేసినా నీకు మళ్ళీ నీ బిడ్డ గెలవదు పోదు అన్న. అన్ని పేపర్లలో వచ్చింది, అప్పుడు టీవీలలో వచ్చింది. మదియాసికి అన్నాడు ఎట్లా చెప్పినవానా కవిత గెలవదని, ఆడ చూస్తేనే అర్థమైందిరా నిజామాబాద్ల పరిస్థితి అని చెప్పిన. సొంత బిడ్డనే గెలిపించుకోలేని అసమర్థుడు రాష్ట్రంలో మళ్ళీ గెలిపిస్తాడా? ఏమీ లేదు. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఉంటాం. మధ్య మధ్యలో చిన్న గడబడులు వచ్చినా అధ్యక్షుల గారు చిన్న గడబడులు వచ్చినా ఏమొచ్చినా అందరం కలిసికట్టు పడతాం. అందరం లీడర్లమే ఇక్కడ, అందరం పిసిసి ప్రెసిడెంట్లమే, అందరు పిసిసి ప్రెసిడెంట్లమే, అందరూ నాయకులమే, అందరం కార్యకర్తలమే. కాంగ్రెస్ పార్టీ అంటే అది కేసీఆర్ లాగా చేతులు కట్టుకునే పార్టీ కాదు ఇది. కాకపోతే పోయినసారి కొన్ని మిస్టేక్లు అయినాయి. గోల్కొండ హోటల్లో, పార్కాయ్ తోటల్లో రాష్ట్ర డే నామినేషన్ అయిందాక టికెట్ల పొరపాటులో చాలా పొరపాట్లు జరిగినాయి. ఉన్న మాట చెప్తున్నా, ఈసారి అట్లా జరగదు. ముందుగానే పార్టీలో మాట్లాడతాం, గెలిచే అభ్యర్థులకు ఇస్తాం, ఇంకా ఇంకో అభ్యర్థులు ఉంటే ఆయనకు పోస్ట్ ఇస్తాం. ఏది ఏమైనా 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేడీ ఇవ్వాలి మనకు. ఆ పార్టీని అక్కడ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ రుణం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మనం. అందుకనే మీ అందరికి చెప్తున్నా, తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తేనే రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఉంటారు. లేకపోతే తెచ్చిన తెలంగాణ వేస్ట్ అయిపోయింది. ఇప్పటికి 8 సంవత్సరాలైంది డిసెంబర్కు, బాధ అనిపిస్తున్న తెలంగాణ కేసీఆర్ పరిపాలన చూస్తే. అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా గెలుస్తారు సార్ అంటారు, ఆయన ఎట్లా గెలుస్తారంటే మీకు ఒకటేసారి చెప్తున్నా. మన కోదండన్ ఉన్నాడు 2094లో 294 సీట్లకు మనకు 26 సీట్లే వచ్చినాయి. 26 సీట్లలో అప్పుడు కోదండన్న డిప్యూటీ లీడర్ ఉండే, బి జనార్దన్ అన్న లీడర్ ఉండే. 294లో 26 వస్తే కాంగ్రెస్ పార్టీ బలి అయిపోయింది రాన్నారు. అలా 26 మందిలో 16 మంది గట్టోళ్ళు ఉండే, నేను కూడా వాళ్ళ మీద తిరిగేవారు యూత్ కాంగ్రెస్లో. మళ్ళా తర్వాత ప్రభుత్వం వచ్చి పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వంలో కొట్లాడి దాన్ని 90 చేస్తే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 108 ఇచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావా లేదా? ఇవాళ 294 సీట్లలో 26 గెలిచినాం, మొన్న 20 సీట్లు గెలిచినాం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి మరణం అన్నట్టు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు నేను కేసీఆర్ పోతున్నచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏడికి పోదు. కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కష్టపడి పనిచేద్దాం.